ఇప్పుడు మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు చూపించే తొమ్మిది సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం ఒకటి బ్రహ్మముహూర్తంలో ఎవరికైతే వచ్చి ఎవరి ప్రమేయం లేకుండా వారంతట వారే శివనామస్మరణ చేస్తారో అలాంటి వారికి మంచి కాలము త్వరలో రాబోతుందని మొదటిగా సూచించబడి సంకేతము రెండు ఎవరికైతే కలలో వారి చేయిని మరొకరు పట్టుకొని నడిపిస్తున్నట్లు కలవస్తుందో వారి జీవితంలో భాగ్యద్వారాలు తెలుసుకోబోతున్నాయని సంకేతం మూడు ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకొని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటారో అలాంటి వారి జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం నాలుగు ఇంటి ముందు అయితే గోమాత వచ్చి ఆహారం అడుగుతుందో వాళ్ళకి రాబోయే కాలం అదృష్టం కలిసి వస్తుందని అర్థం ఐదు సాక్షాత్తు హనుమంతుని స్వరూపమైన కోతి వచ్చి ఎవరింటిలో అయితే ఆహార పదార్థాలను తీసుకొని తింటుందో వారింట శిరసంపదలు కలిగి వస్తాయని ఉన్నత స్థానానికి వెళ్ళబోతున్నారని సంకేతము